ಇಡ್ಲಿ ದಿನ. శంకర్, మీరు ఇంటికొచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడిలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయను టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది, శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి, నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పావుల గురించి నా దగ్గర మాట్లాడకండి. మమ్మీ, మీరేడి? రాజా, ఇది వరశక్తి వినాయకుని గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే. ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? వాడేమైనా కాశీకు రామేశ్వరం కొడుతున్నాడు, నిమ్మపండించి పంపిస్తున్నావు, హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు, తెలుసు కదా? అది కాదండి. ఏది కాదండి? ఒక చోట ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ ఏదో పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందని? నువ్వు ఆగు, నువ్వు బయలుదేరా. మమ్మీ టాటా. బయలుదేరు. టాటా. చూసారా, వెళ్ళేటప్పుడు అపశకునం అయింది. వద్దండి, పిల్లల్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఓ సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. డ్రైవర్, బండి ఎంత కాపా? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి, చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం, పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించే తర్వాత వెళదాం. ఏ? అలాగే సార్. కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా, రాజా,
డాక్టర్, నా రాజాకేమైంది? వాడు కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ. నాగరాజు వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్ళుంటాడు రాజా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు? ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదగా దారదు. నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారదులు వదులు. నిన్ను బిడ్డలో చూస్తుంటే మా ఇంట్లో గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమాన విశ్వాసం ఉంటే మరి ఒక రాబిడ్డ వదరు. లేదంటే రాబిడ్డ వచ్చు. సార్, 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 గుడ్ మార్నింగ్ సార్. ఎవడ్రా నువ్వు? సార్, మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనంటరా? నిత్యనండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టారనమాట. నువ్వు ఏంటోరా? ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే ఎవరు రావట్లేదు, బెడ్రూమ్లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ని కన్సల్ట్ చేశా. మీరు ఒక నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. అవునరా? నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, పులికి శుభ్రంగా స్నానం చేయించి, ఒళ్ళు మర్దనా చేసి, సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి నాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పంచేస్తాడండి? ఏంటి పులి అన్నారా? పులి అన్నారు నా మతపరపమంట. మేకర్ పోయి పులి అన్నాను రా. పోయినారు, ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవిడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏ మావ? నా సొంత మావి సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్. ఇవాడ పోయాడు. ఊరుకో, బాధపడకు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేపిస్తా. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, తదనం పెట్టి తిరిగిరా. నీ సొంత మావ అంటున్నావు కదా, నేను కూడా వచ్చి
ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏంటి డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి అది? అది పేనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే తొందరగా రెడీ చేయి, నేను గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దండ్రండి మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా?